జ్యోతిష్యం అన్నది ముందే ఉందండి, మీకే తెలుసులేండి, మీకే తెలుసండి, మాకేం తెలియదు, మాకేం తెలియదు, మీకే తెలుసు. ట్రాష్ అనేసారుగా. కాదు రమణారావు గారు, సరే ఆ టీవీ రావు గారు ఇలా మీరు చెప్పేదాన్ని నమ్మటం లేదు. రమణారావు గారు ఒక నిమిషం, టీవీ రావు గారు ఒక నిమిషం అండి, మనం అడుగుదాము ఒకసారి. రమణారావు గారు మీరు అంటున్నారు కదా చెప్పేది ట్రాష్ అని, సరే ఆయన వాదన ట్రాష్ అని అంటున్నారు, పోన్ మేము అడుగుతున్నాము ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు, ఏంటి దీనికి విశ్వసనీయత ఏంటి, లేకపోతే శాంక్టిటీ ఏంటి, ఎలా నమ్మాలి, ఏ ప్రాతిపదికన నమ్మాలి, మీరు ఎలా కౌంట్ చేసి ఎలా చూసారు ఈ విషయాలన్నింటినీ కూడా వన్ బై వన్ చెప్పండి. సరే ఊపెన్ చెప్పండి, మీ చేయని బట్టి నేను చెప్తాను కొన్ని పాయింట్లు చెప్పండి. సరే చెప్పండి. ఏ నాకు కనిపించలా, ఇదిగోండి చూడండి, నేను దగ్గరలో లేను, మీ చేతి చూసా. కాదండి, మీరు హస్త సాముద్రిక నిపుణులు అన్నప్పుడు ఇలా చూస్తే చెప్పేయాలి కదా. ఎలా చూస్తే చెప్పేస్తా, అందులో లైన్స్ కనిపించొద్దు. ఏంటి మేడం మీరు, ఇదిగోండి మా కెమెరామెన్ చెప్తాను పోను, కొంచెం జూమ్ చేయమని చెప్పండి, చూడండి. క్లోజ్ అప్ పెట్టినది వినిపించట్లా మీ మాట. సరే పెడుతున్నారండి, పెడుతున్నారు, జస్ట్ ఎ మూమెంట్. సార్ రమణారావు గారు చూపిస్తున్నారు, మా కెమెరా పర్సన్ చూపిస్తున్నారు మీకు, చూడండి. నాకు కనిపించట్లా, సార్ టీవీ రావు గారు మీరు కూడా లైన్ లో ఉండండి, ఆయన చెప్తారట. మీరు ఏదైనా ప్రశ్న అడగండి. సరే చెప్పండి, నాకు రాజయోగం ఉందా, నేను పాలిటిక్స్ లోకి ఏమైనా వెళ్తానా? రాజయోగం కాదు, మీరు భవిష్యత్తులో పొలిటికల్ వాళ్ళకి పిఏ అవుతారు, రాసుకోండి కావాలి, నేను 1000 రూపాయలు బాండ్ మీద రాసిస్తా. ఓకే, పొలిటికల్ అడ్వైజర్, ఏసీఎంకో పిఎంకో అడ్వైజర్ అవుతారు, రాసుకోండి. ఓకే, నేను ప్రింట్ మీడియా మీకు చెప్ లైవ్ లో చెప్తున్నాను. మీకు మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది, పిల్లలు ఉన్నారా లేదా, ఆడ మగ ఇది చెప్పానండి. రైట్, నాకు మ్యారేజ్ అయిందా, అన్ని చెప్పొచ్చు అండి, అన్ని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, ఏ టు జెడ్ చెప్పొచ్చు అండి, ఏదైనా సరే. ఆవిడ ఫీల్ అవ్వకుండా ఉంటే ఇంకో కూడా చెప్పొచ్చు. సరే, ఎంతమంది పిల్లలండి నాకు? మీ హ్యాండ్ ప్రకారం 4 ఉన్నారండి, మరి 4కి ఛాన్స్ ఇస్తారో లేదో తెలియదు కానీ. నేను కెమెరాకు దూరంగా ఉన్నానండి, దగ్గర ఉండే చూసి చెప్పవండి, చెప్పొచ్చండి.